కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి. రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని జేఎన్టీయూ లెక్చరర్లు శనివారం జగిత్యాలలో ఎమ్మెల్సీ రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారని చెప్పారు. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనాలి. ఈ నెల 28-29 తేదీలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో పాలకులకు కనువిప్పు కలగాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ స్టేట్ లీడర్లు అన్నారు. కొత్తగూడెంలోని మంచికంటి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మందా నరసింహారావు, వర్కర్స్ యూనియన్ గౌరవ సలహాదారు పాటి శేషయ్య, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ త్యాగరాజన్ మాట్లాడారు. విఆర్ఓలకు గ్రేడ్లు, పనితీరు ఆధారంగా రిపోర్టు, కలెక్టర్లకు సర్కార్ ఆదేశం. రాష్ట్రంలో పనిచేస్తున్న విఆర్ఓల వివరాలను వెంటనే పంపాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం సీసీఎల్ఏ అధికారులు ప్రత్యేక ఫార్మాట్ను పంపారు. అందులో విఆర్ఓ పేరు, మండలం, సొంతూరు, ఎంప్లాయీ ఐడి నెంబర్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, అపాయింట్మెంట్ అయిన విధానం, పాత ఉమ్మడి జిల్లా పేరు, గత 3 ఏళ్లలో పనిచేసిన ప్రాంతాలు, ప్రస్తుతం ఉన్న మండలంలో చేరిన తేదీ, క్యాస్ట్ డిజేబిలిటీ, సస్పెన్షన్ ఆర్ లీవ్ ఆర్ అబ్స్కాండింగ్ వివరాలను పొందుపరిచారు. త్వరలో టెట్ పెడతాం. అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన. ప్రతి వర్సిటీ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. తొందరలోనే టీచర్లకు ప్రమోషన్లు, ప్రైమరీ స్కూళ్లలో హెడ్ మాస్టర్ల భర్తీ చేస్తాం. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం, మల్లారెడ్డి. కార్మికుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వారికి అన్ని రకాల సాయం అందిస్తున్నామని, ప్రమాదవశాత్తు మరణించే వారికి బీమా సాయాన్ని 2 లక్షల నుంచి 6 లక్షలకు పెంచామన్నారు. న్యాయ చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు, ప్రభుత్వం ముమ్మర కసరత్తు, శాఖల వారీగా నియామకాలు, జిల్లా జోన్ల వారీగా భర్తీకి చర్యలు, ఒక్కో నోటిఫికేషన్కు మధ్య గడువు. సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా కమిటీలు, నూతన రోస్టర్ పాయింట్తో రిజర్వేషన్. సిబిఎస్ఈ 10th టర్మ్ 1 ఫలితాలు విడుదల. 15 నుంచి ఒంటిపూట బడులు. ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు ఉంటాయి.